ధ్యానం చేసి ఒకింత జ్ఞానం తెచ్చుకుంటే జీవితం లీల, అర్థం కాకుంటే అదే జీవితం గోళ అని చెప్పింది ఎవరు? ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. ధ్యానం చేసి ఒకింత జ్ఞానం తెచ్చుకుంటే జీవితం లీల, అర్థం కాకుంటే అదే జీవితం గోళ అని చెప్పినది ఎవరు? ఆప్షన్ ఏ పత్రిజీ, ఆప్షన్ బి ప్రేమ్నాథ్ సార్, ఆప్షన్ సి మారం శివప్రసాద్, ఆప్షన్ డి మౌలాలి రమణ. మీ టైం స్టార్ట్ అయిపోయింది విజయలక్ష్మి గారు, టైం స్టార్ట్స్ నౌ. పత్రిజీ అనుకుంటున్నారు, ఇంకా మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అయితే ధ్యానం గురించి చెప్పింది పత్రిజీ గారే, కాకపోతే ఆ సెంటెన్స్ చెప్పింది ఎవరు? వేరే వాళ్ళు అయి ఉండొచ్చు కదా. శ్వాస మీద ధ్యాస చెప్పింది పత్రిజీ గారు, ధ్యానం ఎలా చేయాలో చెప్పింది పత్రిజీ గారు, కానీ ఆ సెంటెన్స్ చెప్పింది ఆయన అవ్వచ్చు కాకపోవచ్చు కదా. సరే మరి పత్రిజీని ఫ్రీజ్ చేయమంటారా ఆప్షన్ ఏని? ఓకే, ఆప్షన్ ఏని ఫ్రీజ్ చేసేసాం, టైం కూడా అయిపోయింది కాబట్టి కరెక్టో కాదో చూద్దాం. రివీల్ ప్లీజ్. విజయలక్ష్మి గారు టీవీ చూస్తున్నారా మీరు? మరి రాంగ్ ఆన్సర్ వచ్చింది, నేను చెప్తూనే ఉన్నానా? నేను చెప్తూనే ఉన్నా, ఒక్కసారి ఆలోచించండి అని కూడా చెప్పాను. క్లూ కాదండి, నేను ఆల్రెడీ చెప్పాను ఆ సెంటెన్స్ చెప్పింది ఎవరు అని, అయినా మీరు చేంజ్ చేసుకోలేదు. ఎందుకు ఇలా చేస్తారు? ఇంకొకసారి చూద్దాం, రివీల్ ప్లీజ్. విజయలక్ష్మి గారు కంగ్రాచ్యులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అమ్మయ్య నవ్వారా? ఇప్పుడు టెన్షన్ మొత్తం అసలు ఇప్పుడు వచ్చింది మీ వాయిస్ లో ఎనర్జీ.